వెంకటేశ్వర రెడ్డి గారు, ఏపీలో కలిపిన 7 మండలాలు ఇవ్వాలి, 1-2 టీటీడీలో వాటా కావాలి, మరి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థల బకాయిలు 24 కోట్లు ఉన్నదిట, అవి ఇచ్చేయాలి, ఓడరేవులు మాకు లేవు కాబట్టి కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఇవ్వాలి, దీంతోపాటు కట్టే అమరావతిలో కూడా బాగా అడుగుతారేమో, కట్టబోయే అమరావతి. ఇది ఎట్లా ఉందంటే, విభజన జరిగి 10 ఏళ్ళు దాటిపోయి ఇంకో పీరియడ్లో మనం అడుగుపెట్టున్నాం. విభజన హామీలలో ఉన్న మనకి రెవెన్యూ, కరెంటు బిల్స్ తాలూకు కానీ, ఇక్కడ ఉన్న హైదరాబాదులో ఉన్న బిల్డింగ్స్లో, సచివాలయంలో కానీ, స్టేడియాల్లో కానీ, అనేక రకాల బిల్డింగ్స్లో మనకు రావాల్సిన వాటాలు కానీ అనేకం ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చట్టంలో పొందుపరిచినవే పెండింగ్లో ఉన్నాయి. అవి ఇంతవరకు క్లియర్ చేయలేదు. విద్యుత్ బకాయిలు, మనకి ఇవ్వాల్సిన బకాయిలు తెలంగాణ నుంచి మనకి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు అవన్నీ మభ్యపెట్టడానికి, మరుగున పెట్టడానికి, వాటన్నిటినీ ఇవ్వకుండా ఉండడం కోసం చట్టంలో లేని కొన్ని అంశాలను తెర మీదకు తెచ్చి వాటిని ముందుకు చూపించి వీటిని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇక నేనేమనుకుంటున్నానంటే, ఈ వాతావరణం, ఈ కలిసి మాట్లాడుకోవటం, దీని మీద చర్చ జరగడం అనేది ముందు ఆహ్వానించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అయితే ఇవి ఫలితాలు ఎంతవరకు ఇస్తాయి, ఈ ఫలితాలు ఏ దశకి చేరుకుంటాయి, ఒక దశ దిశను ఇస్తాయా లేదా అనేది మనం ఈ చర్చలు అయిపోయేంతవరకు వేచి చూడాల్సిందే. వేచి చూస్తే వాటి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, వాస్తవంగా ఇప్పటిదాకా వస్తున్న అంశం ఏంటి, ఏపీకే తెలంగాణ విద్యుత్ సంస్థలు బకాయిలు పడ్డాయి భారీ ఎత్తున. ఇప్పుడు హఠాత్తుగా, అంటే ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఈ డిమాండ్ తీసుకొచ్చింది, మీరే మాకు బకాయి అన్నారు. మీకు గుర్తుందా, 2021 నవంబర్ 12 తిరుపతిలో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాలేదు, వారి చీఫ్ సెక్రటరీని పంపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ రోజు కూడా ప్రస్తావన చేశారు. అమిత్ షా గారు ఏం గైడ్ చేశారంటే, మీరు కూర్చొని మాట్లాడుకోండి. సో మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటే, ఇది ఎప్పటికీ తెగే పని కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్. ఆ రోజు ఉపేక్షించిన కారణంగా ఈరోజు ఈ డిమాండ్ పెద్దది అయిపోలా. ఇప్పుడు ఈ సంస్కృతి మనకి ఇప్పుడు వస్తున్నది కాదు, తరతరాల నుంచి వస్తుంది. ఏంటి, దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలకి తగులు పెట్టడం, పార్టీలకి తగులు పెట్టడం, వ్యక్తులకి తగులు పెట్టడం, ఈ దక్షిణాది రాష్ట్రాలని చిన్న చూపు చూడటం అనేది ఉత్తరాది ప్రాంత పార్టీలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మొట్టమొదటి నుంచి ఈ లోపం అనేది ఉంది. ఈ మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన విషయాల్ని రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి, ఈ మధ్యాహ్న పరిష్కరించడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి, పెద్దరికం వహించడానికే కదా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఆ బాధ్యతని మర్చిపోయి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఈ ఉన్న రాష్ట్రాల మధ్య తగువ పెట్టి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా తప్పించుకోవటం, అది సామెత కూడా ఉంది కదా, మనకు పెట్టపోరు పిల్లి తీర్చింది అన్న సామెత సందంగా వీళ్ళు మొదటి నుంచి, ఇప్పుడే కాదు, ఒక బీజేపీ అమిత్ షానే కాదు, అంతకుముందు కాంగ్రెసు పెద్దలు కావచ్చు, అంతకుముందు పెద్దలు కావచ్చు, ఉత్తరాది నాయకులు మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యత్యాసాలు, ఈ సయోధ్య కుదర్చకపోవటం, చిన్న చూపు చూడటం అనేది మొదటి నుంచి ఉంది. ఇప్పుడైనా సరే రాష్ట్రాన్ని విభజించారు, ఆంధ్రప్రదేశ్ తరఫున మేము వద్దనుకున్నాం, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనుకున్నాం, వద్దనుకున్నాం, తెలంగాణ ప్రాంత వాసులు బలంగా కావాలన్నారు, సరే విభజించారు, విభజించని చట్టంలో పొందుపరిచిన అంశాలనే, ఆ రోజు చట్టంలో ఏమేమైతే పొందుపరిచారో ఆ అంశాలనే పరిష్కరించడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విభజించిన తర్వాత, చట్టంలో పొందుపరిచిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే వచ్చిందో 10 ఏళ్ల పాటు అదే ప్రభుత్వం కొనసాగుతుంది, అదే ప్రధానమంత్రి గారు, అదే నాయకులు కొనసాగుతున్నారు. కానీ ఈ 10 ఏళ్లలో విభజించటం వాళ్ళ ఇష్టం లేదా, చేతనవ లేదా, దాన్ని లేదా తగులు పెట్టడం కోసం
ఈ విధంగా ఆటలాడుకుంటున్నారా అనేది, రెండు రాష్ట్రాల మధ్య ఆటలాడుకుంటున్నారా అనేది ఈ ఆ మాటల వల్ల తేట తెల్లమవుతుంది. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళిన రవికిరణ్ గారు, ఈ తిరుపతిలో వాటా ఏంటి, పోర్టులో వాటా ఏంటి,